ప్రచార గడువు దగ్గర పడుతున్నా కొద్దీ మునుగోడు బైపోల్ క్యాంపెయిన్ స్పీడ్ అందుకుంటోంది. ఓవైపు రోడ్ షోలు, సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు లీడర్స్. ఇక మునుగోడు బైపోల్ నిర్వహణలో రాష్ట్ర అధికారుల తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. మునుగోడు మండలం పలిమెల సహా పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, ప్రచారానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది, అన్ని పార్టీలు ప్రచారాలు ఎలా చేస్తున్నాయి? గుడ్ మార్నింగ్ సౌమ్య. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులలో స్పీడ్ పెంచారు. ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఇంటింటి ప్రచారం, అదేవిధంగా కుల సంఘాలతో మీటింగులు, వాళ్ళందరినీ కలిసిన నాయకులు ఇప్పుడు కుల సంఘాలను ఏకంగా జిల్లా బార్డర్ దాటి వేరే జిల్లాలో మీటింగ్ల సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమేం కావాలో అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే వరుసగా కూడా అధికార పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ అంటే నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లాలో 2 జిల్లాల్లో ఎన్నికలు కూడా అమలవుతుంది. దాంతో ఇక్కడ సభలు, సమావేశాలు, అదేవిధంగా పార్టీలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు చేపట్టినా కానీ ఎన్నికల ఖర్చులో భాగంగా అవన్నీ కూడా క్యాండిడేట్ చూపించాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ కాకుండా జిల్లా బార్డర్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అక్కడ ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశాలు, సభలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ కుల సంఘాలను పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నారు. నయనో భయానో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి కావలసిన కమిట్మెంట్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఏం చేయబోతుంది, ఆ కమ్యూనిటీలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నది అనేది వాళ్ళకి వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇట్లా మునుగోడు ఉప ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే గడువు ఉంది. సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మొత్తం కూడా ఇక్కడే మకాం వేశారు. చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఈ ఎన్నికలను తీసుకుంటున్నారు. మరోవైపు ఉద్యోగులకు సంబంధించి కూడా దాదాపు మునుగోడు నియోజకవర్గంలో 4000 మందికి పైగా ఓటర్లు ఉంటారు. ఓటర్లకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు, వాళ్ళ ఇంట్లో భార్య కానీ, భార్య ఉద్యోగం చేస్తే భర్త వేరే పార్టీలో యాక్టివ్గా తిరిగినా, ఒకవేళ భర్త ఉద్యోగం చేసిన భార్య వేరే పార్టీలో యాక్టివ్గా చేసిన తిరిగినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బయట తిరిగినా కానీ వాళ్ళను భయపెట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారనే సమాచారం కూడా మనకుంది. చాలామంది ఎవరైతే ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వివిధ పార్టీలలో యాక్టివ్గా తిరిగితే మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇట్లా నయానో మయానో వాళ్ళని బెదిరించే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఓటర్ని కూడా కలిసే ప్రయత్నం మాత్రం వివిధ పార్టీలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఉప ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళంతా కూడా సభలు, సమావేశాలు, లేకపోతే తీర్థయాత్రలు ఇట్లా పెడుతూ ఉంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అక్కడ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్నికల రూల్స్ను బ్రేక్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని చాలా సీరియస్ కావడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి నిన్న మునుగోడులో పర్యటించారు. పర్యటించిన తర్వాత ఓటర్లతో కలిశాడు, ఓటర్లను మాట్లాడాడు. మీకు ఎవరైనా వచ్చారా డబ్బులు ఇస్తానని, లేకపోతే ఇంకేమైనా గిఫ్ట్లు ఇస్తానని చెప్పేసి ఆఫర్లు చేస్తున్నారా అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాడు. మునుగోడు మండలం, చండూరు మండలంలో కొంతమంది ఓటర్లను కలవడంతో పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించాడు. ఇక్కడ ఉన్న అధికార యంత్రంగా మొత్తం తోటి మాట్లాడి ఎవరైనా ఎన్నికల రూల్స్ కనుక బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా హెచ్చరించాడు. ఇప్పటికే దానిలో ఇండికేషన్ ఒక చౌటుపాల్ ఎంఆర్ఓ ఏవోగా ఉన్నాడు, అసిస్టెంట్ ఏవోగా ఉన్నాడు, తనను సస్పెండ్ చేయడంతో పాటు జగన్నాథం ఆర్ఓని కూడా వేటు వేశారు. ఇట్లా ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. అయినాక కూడా ఇక్కడ కూడా అధికార పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎక్కడ ఓటర్లను కలిసే ప్రయత్నం కానీ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ కానీ ఎక్కడ కూడా ఆగడం లేదు. మొన్న మనము బహిరంగంగానే చూస్తాము, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇస్తూ అవన్నీ కూడా ఫోటోలు వైరల్ అయినాయి. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఇష్యూ మొదటి నుంచి కూడా కొంత ఇదే అవుతూనే ఉన్నది. ఇట్లా ఓటర్లకు అంటే ఎన్నికలు దగ్గర పడుతుంటే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మాత్రం అన్ని పార్టీలు చేస్తున్నాయి. నిన్న పెద్ద ఎత్తున చౌటుపల్లో మాత్రం బూర నర్సయ్య గౌడ్ ఇష్యూ మొత్తం కూడా వైరల్ అవుతుంది. నిజంగా కూడా మునుగోడుకు అభివృద్ధి చేస్తే మీ ఇంతమంది ఎమ్మెల్యేలు అవసరమా? నిజంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే తను పోయిన ఏదైతే చౌటుపల్లి మండలంలో గ్రామం ఉందో, కేసారం గ్రామం ఉందో, ఆ కేసారం గ్రామంలో పైళ్ళ శేఖర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. పైళ్ళ శేఖర్ రెడ్డి, ఈ గ్రామానికి నువ్వేం చేసినావో చెప్పు, ఏం చేయబోతున్నావో చెప్పు అని అనడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా తిప్పి కొట్టారు. దాంతో ఇద్దరు ఇరువర్గాలు కూడా నినాదాలు చేయడంతో అక్కడ కొంత రప్సర్ అయింది. వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 10 రోజులే ఉండడంతో చాలా సీరియస్ ఎఫర్ట్ మాత్రం పెట్టారు. ముఖ్య నాయకులంతా కూడా తిరిగారు. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ఓసారి చూస్తే
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే మకాం వేశారు, ఇక్కడే స్థానికంగానే ఉంటున్నారు. దీపావళి కూడా ఎక్కడైతే స్థానికంగా ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్లతోటి అక్కడ ప్రజలతోటే చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు రావడంతో అందరూ కూడా అక్కడే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 30,000 నుంచి 40,000 స్వీట్ బాక్సులను, అదేవిధంగా క్రాకర్స్ని వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రజలకు పంచి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం మాత్రం చేయాలని చూస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతి, అభ్యర్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఈటల రాజేందర్, ఇట్లా అందరూ కూడా లోకల్లోనే తిరుగుతున్నారు, ప్రతి ఓటర్ని కలుస్తున్నారు. వాళ్ళు ఓటర్ని కలిసి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అదేవిధంగా చేయబోయే పనులు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా నెరవేర్చలేదు అనేది పదే పదే చెప్పుకుంటూ ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఓవైపు జోడో యాత్రకు సంబంధించి సీనియర్లంతా కూడా అక్కడ ఉన్నారు, మరో కొంతమంది మాత్రమే ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ చౌటుపల్లో నిన్న ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నాంపల్లి మండలంలో సీనియర్ నేత జానారెడ్డి పాల్వాయ శ్రవంతిని గెలిపించాలంటూ తనకు భద్రతగా 9 గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరోవైపు బీఎస్పీ పార్టీ కావచ్చు, ఇట్లా కొన్ని పార్టీలు అందరూ కూడా స్థానికంగానే తిరుగుతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా స్ట్రాంగ్గానే తిరుగుతూ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్గా మునుగోడు ఉప ఎన్నికలు అనేవి చాలా కాస్ట్లీ ఎన్నికలుగానే ప్రజలు పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలకు జీవన్ మరణ సమస్యగా మారింది. అన్ని పార్టీలు కూడా వచ్చే ఎలక్షన్లో ఈ ఎఫెక్ట్ పడుతుంది అనే దాంతో అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు, వాళ్ళు చేసే పనులు చేయబోయే పనులు వివరిస్తూ ముందుకు పోతున్నారు. అదేవిధంగా కుల సంఘాల మీటింగులు మాత్రం చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు గౌడ సంఘం మీటింగ్ ఉన్నది, గౌడ సంఘానికి సంబంధించిన మీటింగు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పెట్టారు. ఇక్కడ దీపావళి ఓవైపు అందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్ళిపోతుంటారు. బస్సులకు సంబంధించి కూడా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కిటకిటలాడతాయి. ఈరోజు నల్గొండ బస్ స్టాండ్కి సంబంధించి దాదాపు 40 బస్సులని గౌడ సంఘం మీటింగ్కే తరలించడంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది రంగారెడ్డి జిల్లాలో. సో వాళ్ళందరినీ కూడా తరలించేందుకు దాదాపు 40 బస్సులని ఒక నల్గొండ బస్టాండ్కు సంబంధించిన, ఇక్కడి నుంచి డిపోకు సంబంధించిన బస్సులని తరలించడంతో చాలామంది ప్రయాణికులు మాత్రం వాళ్ళ సొంత ప్రాంతాలకు పోవాలి అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు ఆటోలని లేకపోతే టాక్సీలని ఎంగేజ్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. ఈ ఎన్నికలకు కొంత చాలా అంటే గ్యాదరింగ్ చేయడంలో మాత్రం బాగా ఎఫర్ట్ పెట్టారు. మరోవైపు ముఖ్య మీటింగ్ల మీద కూడా దృష్టి పెట్టారు. ఆ మీటింగ్లలో భాగంగా బీజేపీ పార్టీకి సంబంధించి 31వ తేదీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మునుగోడు కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులు కావచ్చు, అదేవిధంగా జనానికి ప్రజలను ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నది. దానికి పెద్ద ఎత్తున జన సమీకరణ మాత్రం జరుగుతున్నది. మరోవైపు 30వ తేదీ సీఎం కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉంది చండూరు కేంద్రంగా. దానికి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జన సమీకరణలో బిజీ ఉన్నారు. మరోవైపు ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మటను, మద్యం ఇట్లా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో పార్టీకి సంబంధించి స్వీట్లు, క్రాకర్స్ పంపిణీ చేస్తున్నట్లు. ఇట్లా ఈ మునుగోడు ఉప ఎన్నికలలో మాత్రము గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. లిస్ట్ అవుట్ చేసి ఇతర ప్రాంతాల్లో గల మునుగోడుకు సంబంధించిన ఓటర్లు ఎక్కువ కూడా హైదరాబాద్, ఎల్బీ నగర్, దిల్సు నగర్ అక్కడ ఉంటారు. కొంతమంది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉంటారు. వాళ్ళందరిది కూడా లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికి కూడా ఇక్కడే పార్టీలను ఏర్పాటు చేయడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, పదే పదే వాళ్ళకు ఫోన్లు చేయడం, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం, సోషల్ మీడియాని కూడా అంతే వాళ్ళు వాడుకుంటున్నారు. సోషల్ మీడియాని వాడుకుంటూ కూడా ఈ ఎన్నికల ప్రచారము చేస్తూ ముందుకు పోతున్నారు. ఇంకా మరోవైపు అధికార యంత్రాంగానికి సంబంధించి కూడా చాలా సీరియస్ ఎఫర్టే పెట్టింది. ఎన్నికల కమిషన్ను ముందుగా అంటే ఇక్కడున్న అధికారులు కొంత లైట్ తీసుకొని వాళ్ళు అనుకున్నది చేస్తూ పోయారు. కానీ మరోవైపు మాత్రము ఆ ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే సీరియస్ అయిందో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చెక్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఫ్లయింగ్ స్కాడ్స్ కావచ్చు, కేంద్ర బలగాలు ఎంటర్ అయిన తర్వాత మాత్రము తనిఖీలు మాత్రం ఎక్కువయ్యాయి. తనిఖీలలో భారీగా అమౌంట్ కావచ్చు, అమౌంట్ పట్టుబడుతున్నా కానీ వాటిని మొత్తం కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా మునుగోడు ఉప ఎన్నికల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు మాత్రం చాలా సీరియస్గా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి సౌమ్య. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.